అన్నీ చీరలు ఇప్పి వాళ్ళకి కట్టి చూపించి వాళ్ళేమో బోర్డర్ బాగుంటుంటే డిజైన్ బాగాలేదంటారు, డిజైన్ బాగుంటే కలర్ బాగాలేదంటారు, కలర్ బాగుంటే క్లాత్ బాగాలేదంటారు, క్లాత్ బాగుంటే అసలు ఈ షాపే బాగాలేదంటారు. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఏమి చేయరు. అందుకే చీరలు చూపిస్తాను. చీరలోని గొప్పతనం తెలుసుకో. అంత గొప్పతనం తెలుసుకున్నారు అయితే రోజు చీరే కట్టుకోవచ్చు కదా అనుకుంటున్నారా? అప్పుడప్పుడు చీర కట్టుకున్నప్పుడు పద్ధతిగా మంచి మంచి చీరలు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఇది చాలా క్యాజువల్ శారీ, పర్మెన్స్ క్యారెక్టర్ లాగా చూడు. అప్పుడు అనమాట ఇట్లా కట్టుకుని సింపుల్గా అమ్మగారు అమ్మగారు అని వెళ్ళిపోవాల్సిన శారీ అనమాట. ఈరోజు మన ఛానల్లో జరుగుతున్న ప్రాసెస్ చీరల గురించి ఆకాశవాణిలో మర్యాద రామన్నలు చెప్పినట్టు కాకుండా నార్మల్గా నా చీరలు ఏమున్నాయినా దగ్గర నేనేం కట్టుకుంటున్నానని మీకు చూపించబోతున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు మీ జాకెట్ చూపించాను, మీ లాంగా చూపించాను, మీ చీర చూపించదని. సో అన్నీ చూపించి దాల్చుకోలేదు, ఓన్లీ చీరలు చూపిద్దాం అనుకుంటున్నాను. దయచేసి ఒక కన్ను ఇక్కడ ఉంచండి, ఫార్వర్డ్ చేయకండి, మొత్తం చూడండి, ఏ చీర బాగుందో నా కింద కామెంట్ చేయండి. ఓకే, చూస్తూనే ఉండండి. రాడీ రోహిణి, ఇది మాత్రం వరకడం మానవ అనుకుంటున్నారు కదా, మానను, నాకు ఇదే బాగుంది. రోహిణి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఏమి చేయలేవు. అందుకే చీరలు చూపిస్తాను. ఇది నా మెరుపుల చీర. ఎప్పుడన్నా పార్టీకి వెళ్ళినప్పుడు మనం దగదగ దగదగ మెరిసిపోవాలి, అందరి కళ్ళు మనవైపే పడాలి అంటే ఇలాంటివి కట్టుకోవాలన్నమాట. సి చూసారా, నాలుగు ఎవరు కట్టుకోకండి, చండాలి ఉంటుంది, మొత్తం కట్టుకోండి. మీకు ఒక చీర కట్టుకోవడం లేకపోతే నాకు చెప్పండి, నేను కట్టి చూపిస్తాను. ఇప్పుడు మీకు కావాలా? నాకు అర్థమైందిరా, నీకు కావాలి కదా, నేను ఇప్పుడు కట్టుకొని చూపిస్తాను. బాగున్నాను కదా చీరల మధ్యలో బుగ్గులు బూరిలాగా. మా ఊర్లో అందరు నన్ను బుగ్గులు బూరి బుగ్గులు బూరి అంటారు, ఈ బుగ్గులు చూసి. చుచ్చు క్యూట్ ఉంది కదా, మర్చిపోయా ఇలా ఎందుకు చేతులు చూపిస్తున్నానంటే నా చేతికున్న కోన్ చూస్తుంది. బాగుందా? థ్యాంక్ యూ సో మచ్, పెళ్ళి కాదు ఊరికే పెట్టుకో. ఇది చాలా క్యాజువల్ శారీ, పర్మెన్స్ క్యారెక్టర్ లాగా చూడు. అప్పుడు అనమాట ఇట్లా కట్టుకొని సింపుల్గా అమ్మగారు అమ్మగారు అని వెళ్ళిపోవాల్సిన శారీ అనమాట ఇది. సో ఇది చూసారు కదా ప్రింట్, గుర్రం ఎక్కి రాజావాడ వస్తున్నారు, ఇట్లా వస్తున్నారు రాజుగారు నా కోసం అనుకున్నాను కానీ నా కోసం కదా ఇది రాడండి, ప్రింట్ ఇంత ఎక్కడే ఉంటాడు. ఇది చూడండి చూడండి, ఇది ఉప్పాడ చీర, ఉప్పాడ తెలుసుగా ఉప్పాడ చీరలు. ఐ లవ్ దిస్ శారీ, కలర్ కాంబినేషన్ చూడండి, కట్టుకుంటే ఒక ముత్తైదు లాగా దేవతలా కనిపిస్తాం. అండ్ నెక్స్ట్ ఒక సర్ప్రైజింగ్ వీడియోలో ఈ శారీ కట్టుకొని మీకు చూపిస్తాను. ఈ కలర్ కాంబినేషన్ చూడండి, బాగుంది కదా ఉప్పాడ శారీ. ఇది ఉప్పాడ శారీ, నేను ఎప్పుడు స్పెషల్గా అంటే అమ్మ కోసం తెప్పించా యాక్చువల్లీ. నేను చాలా రోజులు ఎందుకంటే ఇంకా బ్లౌజ్ అది కుట్టించలేదు, నేనే కట్టుకుందామని ఇంకా మా అమ్మకి హ్యాండ్ ఇచ్చేసి నేను కట్టుకుంటున్నా. కాటన్ మిక్స్ అయ్యి కుప్పడం మోతి అంటారు కదా, అవి మొత్తం అన్నీ చదివి ఎట్లా ఎట్లా ఏ శారీ ఎలా తయారైద్దని చెప్పి అలా చూసుకుని తీసుకుంటా. ఈ శారీ చూసారా, ఈ శారీ చూసారా, మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు లేడీస్ ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు కడతారు అనమాట. ఇది అంటే క్లాసీగా కనిపించడానికి ఇగో ఈ ప్రింట్ కానీ ఇవన్నీ. యాక్చువల్లీ రెండు జింకలు వచ్చాయి, పిలిచేసరికి ఇదేమో ఇటు పిలిచాలనుకుంది, ఏమో ఇటు పిలిచాలనుకుంది, అందుకే అటు ఇటు చూస్తారు వీళ్ళిద్దరు. ఇది కాటన్ టిష్యూ శారీ, టిష్యూ శారీస్ అంటారు చూడండి. ఇవి ఇంత బాగుంది, ఏ 10,000 20,000 ఉంటుంది అనుకుంటున్నారు కదా, జస్ట్ 1,000 రూపీస్ ఓన్లీ, 1,050 రూపాయలు. బాగా గుర్తుంది నాకు అప్పుడు. ఇది కూడా అలాంటిదే టిష్యూ శారీ, కాటన్ టిష్యూ శారీ, ఉప్పాడ. ఉప్పాడ శారీలు అసలు సెపరేట్, అసలు ఎంత బాగుంటాయంటే దీన్ని నిహారిక ఉప్పాడ టిష్యూ పట్టు శారీ అంటారు. ఇది చూడండి ఇట్లా వస్తుంది వేసుకుంటే, ఏదైనా ఇప్పుడు నా షూట్స్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అత్త క్యారెక్టర్, ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కొంచెం పెద్దతనం చూపించాలంటే రే ఇటు రారా అన్నప్పుడు ఇట్లాంటి పవర్ఫుల్గా అనిపిస్తాయి. అంత గొప్పతనం తెలుసుకున్నారు అయితే రోజు చీరే కట్టుకోవచ్చు కదా అనుకుంటున్నారా?
అప్పుడప్పుడు చీర కట్టుకున్నప్పుడు పద్ధతిగా మంచి మంచి చీరలు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఇలాంటి శారీస్ అయితే ఇంకా బాగుంటాయి. ఉప్పాడ శారీ ఇది నిహారిక అన్నాను కదా, నిహారిక కట్టుకుంది కాదు, ఊరికే పేరంతే టిష్యూ ప్లస్ కాటన్ అనమాట, టిష్యూ కాటన్ శారీ. అండ్ ఇది ఇది కూడా మమ్మీకే, అంటే నేను ఎలుగు చాలా డేస్ స్పెషల్ డేస్ వస్తున్నాయి కదా అని ఒకసారి తెప్పించేసి పెట్టుకున్నా, లైక్ ఒక 10 శారీస్ అనమాట, ఒక 10 శారీస్. ఇది టెంపుల్ బార్డర్ అంటారు కదా, మీకు తెలుస్తుంది బాగా పెద్ద పెద్ద వాళ్ళు. ఇది చూడండి ఇది ఎంత బాగుందో, పళ్ళు పళ్ళు సూపర్ ఉంది కదా. సో దీన్ని టెంపుల్ బార్డర్ శారీ అంటారు. శారీ మొత్తం ఇట్లా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది. చీరలు అంటే నాకు భలే ఇష్టం అబ్బా, చీరలు 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 చీరలు. అండ్ దీని బ్లౌజ్ ఇక్కడ ఇచ్చారు, ఇది బ్లాక్ బ్లౌజ్. ఇది హ్యాండ్స్కి బార్డర్ వచ్చి బ్లాక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుని శారీ కట్టుకుంటే ఏం మై చేసేవాళ్ళ సమంతలో ఉంటాను నేను, ఏమిటో సిగ్గు అలా అనుకోవడం నాకన్నా సిగ్గుండాలి, నేను అంటుంటే చూడడానికి మీకన్నా సిగ్గుండాలి, బట్ ఏమి లేదు కాబట్టి. దిస్ శారీ అని చెప్తున్నా, ఉప్పాడ శారీ టెంపుల్ బార్డర్ శారీ, దీంట్లో 25% కాటన్ కూడా మిక్స్ అవుతుంది. సో ఇది ఇంత బాగున్న శారీకి కాస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి గెస్ చేయండి. అబ్బా 2000 కొత్తదా, 3900 అమ్మా ఊరికే ఎత్తారు చీరలు. ఇంత కష్టపడి మేము నేర్చి ఉప్పాడలో బార్డర్ వేసి టెంపుల్ బార్డర్ అని ఆ బార్డర్ వేస్తే ఊరికి 2000 తీసుకుంటారు, 3900 నా పేరు చెప్పండి కొంచెం డిస్కౌంట్ వస్తుందేమో. ఈ కాంబినేషన్ నాకు ఎంత ఇష్టమో, ఏంటక్క ఎప్పుడు బ్లూ అండ్ పింక్ వేస్తారంటారు కానీ నేను అదే వేస్తాను, నాకు ఇష్టం అది. మగ్గం వర్క్ శారీ ఇది, లైట్ వెయిట్ ఉండి ఈ మగ్గం వర్క్ చూడండి ఎంత సింపుల్గా, మరీ హెవీగా చేసేయకుండా. ఈ వర్క్ చూడండి, ఆహా సింపుల్గా మంచి ఏదైనా ట్రెడిషనల్ వేర్ లైక్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ అట్లా కట్టుకోవడానికి భలే ఉంటుంది. ఇది కట్టుకొని చూపిస్తా, అక్కడ నాకు నచ్చింది కట్టుకొని చూపిస్తా. యే నా ఫేవరెట్ శారీ, చాలా బాగుంది కదా. మగ్గం వచ్చేసి దీని బ్లౌజ్ రెడీగా లేదు అంటే నేను నా దగ్గర బ్లౌజ్ వేసుకున్నా. సో ఇది దీని బ్లౌజ్ చూడండి, వాళ్ళ మగ్గం వర్క్ నెక్ డిజైన్, ఇది బ్యాక్ నెక్ది అండ్ ఇది ఫ్రంట్ నెక్, ఇక్కడ హ్యాండ్ ఇలా వచ్చేటట్టు అండ్ ఇది హ్యాండ్స్కి. చాలా క్యూట్గా సింపుల్గా ఉంది కదా మగ్గం వర్క్, నాకైతే భలే నచ్చింది శారీ. అండ్ సి ఉప్పాడ శారీ నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంది, కట్టుకుంటే కలర్ఫుల్గా ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయిపోతే సూపర్ సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. అండ్ మీకేంటమ్మా మీరు అలాంటి మగ్గం వర్క్ శారీలు 10,000 15,000 పెట్టి కొనుక్కుంటారు అనుకుంటారా, ఇదేం 10,000 15,000 కాదమ్మా, 5,500 మాత్రమే. మీరు కింద ఆ నెంబర్ ఉంది కదా, వాళ్ళు కాల్ చేసి కనుక్కొని కావాలంటే నేను అబద్ధం చెప్పట్లేదు. అండ్ ఆ శారీ చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. అండ్ ఇది ఒకటి, ఇది మమ్మీకి తీసుకున్నా నేను. ఏ చూసారా ఈ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అనుకుంటున్నారా మీరు, అలాగేనమ్మా డిజిటల్ ప్రింట్కి హ్యాండ్ ప్రింట్కి మోసపోతున్నారు, ఇది హ్యాండ్ ప్రింట్. నేనే ఒక మొక్క ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అలా పాకుంటూ పాకుంటూ ఇలా వెళ్ళిపోవాలని చెప్పాను. సో నేను చెప్పినట్టు మంచి డిజైన్ హ్యాండ్ ప్రింట్ చేసి ఫ్లవర్స్ వేసారు, నన్ను ఏమంటైతే ఓన్లీ ఆక వేసేసి పువ్వు మీరు వేసుకోండి అనేస్తారు అనమాట అట్లా. సో ఇది మమ్మీకి బాగుంటుంది, మమ్మీస్కి మనం కొట్టుకున్న బాగానే ఉంటుంది అనుకో. ఇదిగో ఇది బ్లౌజ్, ఇంకా కట్టే చేయలేదు నేను, ఇది కటింగ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ పక్కకి వెళ్ళిపోతే ఇది ఇది అనమాట, అదే పళ్ళు బయట కొంగు ఇన్ని వస్తాయి. సో దిస్ ఇస్ బాగుందా చెప్పరా. అండ్ ఈ శారీ వావ్, మెరిచిపట్లేదు దగ్గర 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 మరి టిష్యూ శారీ. సో ఈ కలర్ కాంబినేషన్ ఆల్వేస్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఇంకా బ్రైట్, అంటే నాకున్న కొంచెం స్కిన్ బ్రైట్నెస్ ఉన్న వాళ్ళు కట్టుకున్నారు అనుకో అదే అనిపిస్తారు. సి మీకోసం చీర మొత్తం చూపిస్తున్నా నేను,
మేడం ఇది 2100 మేడం. ఈ శారీ టిష్యూ బోర్డర్ శారీ అంటారు మేడం. ఉప్పాడ శారీ వాళ్ళు నేర్చి ఈ కలర్ కాంబినేషన్, ఈ షైనింగ్ షైనింగ్ మధ్యలో ఈ పింక్ అంతా టిష్యూ శారీ సూపర్ అండి, సూపర్ అంది. ఇది కూడా నేను కట్టుకొని చూపిస్తాను, నాకు బాగా నచ్చింది. ఇది బ్లాక్ శారీ. బ్లాక్ అండ్ సిల్వర్ అంటే సిల్వర్ జ్యువెలరీ వేసుకొని శారీ వేసుకుంటే అదిరిపోద్ది. త్రిపుర కాటన్ శారీ అంటారు కదా, ఉప్పాడ ఉప్పాడ త్రిపుర కాటన్ శారీ. ఇదిగోండి ప్యూర్ కాటన్, ఇది ప్యూర్ కాటన్ అయినా యూ విల్ గెట్ ఇట్ ఫర్ 700 ఓన్లీ, యూనో జస్ట్ 700 మాత్రమే ఈ శారీ. ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇది కూడా కట్టుకుంటా, కట్టుకొని వచ్చేస్తాను, ఇక్కడే ఉండండి. బ్లాక్ శారీలు అదిరిపోయాను కదా, బ్యూటిఫుల్ అన్నాను బుట్ట బొమ్మలాగా. సో ఇప్పుడు నేను చూపించబోయేది కూడా బుట్ట శారీ. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చీర ఏ పట్టు, ఈ చీర మొత్తం పట్టు. ఓ పిల్లమ్మ, ఇది మొత్తం పట్టు చీర. అబ్బా ఈ చీర కట్టుకొని గుడికి వెళ్తే అబ్బాయిలు మీ వంక చూసినా మీ వంకే ఉంటారు, అసలు ఎవరు వంక తిరగరు. ఇక ఇందులోనే బ్లౌజ్ వచ్చేసింది మంచిగా ప్యూర్ పట్టు, ఇది తెలుసా మధ్యలో కల్తీలో ఉండవమ్మ మన ఉప్పాడ శారీ. ఇది ఉప్పాడ ప్యూర్ పట్టు శారీ, కేవలం 3400 మాత్రమే. నా పేరు చెప్పండి, ఇంకొక 100 తగ్గిస్తారేమో, అంతకన్నా ఎక్కువ అడిగితే చెప్పు తీసుకొడతారు నన్ను. ఎందుకమ్మా నువ్వు అలా చెప్తే మా బిజినెస్ మొత్తం పోతుందని. సరే చూడండి, కానీ లైట్ వెయిట్గా భలే ఉన్నాయబ్బా చీరలు. ఇది కూడా ఏదో కట్టుకుంటే బాగుందనిపిస్తుంది, సో ఇది కూడా కట్టుకొని చూపిస్తాను నేను. ఈ శారీ ఎలా కట్టుకోవాలో మీకు చూపించేస్తాను చూడండి. ఇట్లా చివరిని పట్టుకొని ఎంతవరకు మీరు పెద్ద శారీ ఉందనుకో కొంచెం ఎక్కువ పెట్టుకోండి, చిన్నది ఉంటే ఇట్లా జస్ట్ స్కర్ట్ ఉంటుంది కదా స్కర్ట్లోకి జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి, ఇది ఎక్కువ ఎత్తుగా రాకుండా ఇట్లా మీకు ఎత్తుగా వచ్చిన బాగున్నారు కానీ ఎదిగి కనిపిస్తాం. సో ఇట్లా ఈక్వల్గా పెట్టేసి ఒక చుట్టూ పెట్టండి, తిరిగి అది కూడా ఇట్లా లోపల పెట్టేసుకోండి. ఇట్లా ఇంకా బ్లౌజ్ కట్ చేయలేదు, మీరైతే కట్ చేసుకోండి, నేను దీని మీద కట్ చూపిస్తాను మీకు. ఇట్లా మీ హ్యాండ్ ఫింగర్ ఎంత ఉందో అంతవరకు ఇట్లా చిన్న చిన్న పెట్టుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. ఇట్లా పెట్టుకుని మీరు పెట్టేసారు ఏంటో, అది చీర కట్టడం. ఇట్లా మంచిగా మడతలు పెట్టేసుకోండి. ఇట్లా హ్యాండ్తో ఇలా ఇలా చేసేసుకుంటే మీకు ఈజీగా ఆ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. చీర బాగా కట్టుకుంటారు, ఎలా కట్టుకుంటే చూపిరాని. సో వాళ్ళ కోసం ఇది అనుకుంటే మీకు పైకి లేవకుండా సింపుల్గా అనిపిస్తుంది. చీర కట్టుకున్న షాట్ లెక్కేస్తే కదా, అలాంటి ఇబ్బంది కూడా ఉంటే ఇది కదా. ఇప్పుడు ఈ అంచుని లక్ తీసుకుని పిన్ పెట్టి ఫస్ట్ పని, ఎస్ ముందైతే పిన్ పెట్టాలి కూడకుండా, బట్ నేను బ్లౌజ్ వేసుకున్న తర్వాత మీకు పిన్ పెట్టి నీట్గా చూపిస్తా. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి, ఇలా ఉన్నాయి పిన్స్, ఇట్లా నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకుని దీన్ని ఇట్లా నీట్ చేసుకుని అక్కడ అది శారీ పెట్టి బ్లౌజ్ వేసుకుని చూపిస్తా. ఇక్కడ స్కర్ట్కి శారీ ఓపెన్ పెట్టేసుకుంటే ఈ మిగిలిన ఉంటుంది కదా, దీన్ని ఇలా 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 హ్యాండ్ పైలో అయితే కుర్చీలు పెట్టుకుని అలా పెట్టేసుకొని ఇది లూజ్ కొంచెం ఉంచుకోండి, ఇట్లా పెట్టుకోండి. ఎస్ ఇవన్నీ ఇట్లా జాగ్రత్తగా ఒక్కొక్కటి పట్టుకొని పట్టుకుని ఇట్లా పెట్టుకుని ఈ లూజ్ ఉన్న దాన్ని ఇట్లా మడత పెట్టి జస్ట్ దీన్ని మాత్రం లోపల తీసేయండి, ఈ లూజ్ ఉన్న దాన్ని ఇట్లా
బాటిల్ ఫిట్ చేసేస్తే సి సో ఇది కట్టుకునే విధానం అయితే మీకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఎలా ఉంటుంది మరి చూపిస్తాం యే చూసారు కదా ఇందాక సారీ ఎలా కట్టుకోవాలో జస్ట్ ఇంతే నేను బ్లౌజ్ ఒకటి యాడ్ చేశాను అండ్ మీకు ఎక్కడైనా మడతలు ఇట్లా పైకి ఎలా అనిపిస్తున్నాయంటే మాత్రం జస్ట్ హ్యాండ్తోనే ఇట్లా ఎలా అనేసుకోండి ప్రాపర్ శారీ లుక్ వచ్చేస్తుంది ఎలా ఉంది నా శారీ లుక్ చీరలోని గొప్పతనం తెలుసుకో ఇప్పుడు తెలుస్తుంది కదా ఈ చీర చూసాక ఎంత బాగుంటుందో చీర కట్టుకుంటే అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా అనిపిస్తాం నాకైతే నా ఫేవరెట్ అవుట్ఫిట్ శారీని వానా అండ్ ఇట్లా మగ్గం వర్క్ కూడా మీరు చేపించుకోవచ్చు వాళ్ళకి చెప్తే మీకు ఏ డిజైన్ కాల్ చేసి పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సాయి అపర్ణ హ్యాండ్లూమ్స్ తాడిపర్తి ఈస్ట్ గోదావరి ఐ లవ్ ఇట్. చూసారు కదా నేను చెప్పానా ఆ చీర కట్టుకుంటే అబ్బాయిలందరూ మీ వైపే చూసి అట్లా అబ్బా చీరలో చాలా చక్కనైన బుట్ట బొమ్మలు ఉంది అనుకుంటారు అలాగే ఉంది నిజంగా పట్టేసరి చాలా బాగుంది అండ్ ఇప్పుడు నేను చూపించాను చూసారు ఉప్పాడ పళ్ళు బుట్ట శారీ అనమాట పళ్ళు బుట్ట అంటే ఓ బుట్ట నిండా పళ్ళు తెచ్చుకొని పట్టుకొని కూర్చొని తినాలి ఈ శారీ కట్టుకొని కాదు ఈ శారీ పేరు అది దీంట్లో బ్లౌజ్ భలే ఉంటుంది నేను ఆల్రెడీ అంటే చూసా వచ్చిరాగానే శారీ కొనుక్కొని చూసేస్తాను కదా ఇది కాంట్రాస్ట్ మంచిగా ఇందులో ఉన్నదే డార్క్ ఒకటే కలర్ ఇచ్చేసి వావ్ ఎలా ఉంది మాట్లాడరే మొగపోయిందా ఎందుకు అలా గింజిపోతుందో బాగానే ఉందిలే అంటున్నారు నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ నైస్ కలర్ అయితే అదిరింది వావ్ ఇది కూడా కట్టేసుకుంటారా అవును ఇదంతా తెలుసా 3900 మాత్రమే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదిగోండి కింద నుంచి మీద వరకు కలకలు ఆడిపోద్ది మీ మొహం ఇది కట్టుకోగానే చూస్తారు కట్టుకుంటారు ఇన్ని చీరలు కట్టుకోవడం అంటే ఇంకా ఏదో సాధించినంత ఫీల్ అవుతున్నాను నేను సేల్స్ గర్ల్స్ మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ సేల్స్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అన్ని చీరలు ఇప్పి వాళ్ళకి కట్టి చూపించి వాళ్ళేమో బార్డర్ బాగుంటుంటే డిజైన్ బాగాలేదంటారు డిజైన్ బాగుంటే కలర్ బాగాలేదంటారు కలర్ బాగుంటే క్లాత్ బాగాలేదంటారు క్లాత్ బాగుంటే అసలు ఈ షాపే బాగాలేదంటారు అలా కాకుండా మీరు షాప్కి తిరిగి వాళ్ళు ఇరిటేట్ చేయకుండా మీకు ఇప్పుడు నేను చూపించాను కదా ఉప్పాడే శారీస్ ఎలాంటి శారీ 500 నుంచి 500 రేంజ్ 4000 రేంజ్ ఇంకా పైన రేంజ్ వరకు ఉన్నాయి ఈ శారీస్ కానీ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం నీకు డీటెయిల్స్ ఇస్తున్నాను శ్రీ సాయి అపర్ణ హ్యాండ్లూమ్స్ తాడిపర్తి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏంటంటే శారీలు కావాలా నచ్చేసాయా ఆర్డర్ చేసేయండి నెంబర్ పెడుతున్నాను ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని చూసేసి మీరు నాకు మెసేజ్ పే చేస్తే మీకు ఏ శారీ కావాలి ఏ బార్డర్ కావాలి ఏ డిజైన్ కావాలి నేను చేసి పంపిస్తానండి ఉప్పాడ శారీస్ అండి మామూలుగా ఉండవు మరి ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్ చేసుకోండి దసరా వస్తుంది దీపావళి వస్తుంది మీకు ఏ పండగకి ఎలాంటి శారీ కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండిరా 3 వీడియోల నుంచి చూస్తున్నాను ఒకటి సబ్స్క్రైబ్ చేయడం స్లోగా వెళ్తుంది కొంచెం ఫాస్ట్గా చేయండి బంగారు అండ్ ఓకే జోక్స్ అపార్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏ శారీ అయినా మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి నేను త్వరలో గిఫ్టింగ్ ప్రోగ్రామ్ పెడతాను అప్పుడు మీకు గిఫ్ట్ చేస్తాను నేను అండ్ చూస్తూనే ఉండండి రౌడీ రౌనీ లవ్ యూ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టండి గంట కొట్టండి బాయ్ 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 మరి శాస్త్రవేత్త అంటే ఎవరు శాస్త్రవేత్త అంతేనా అదే సంవత్సరాల క్రితం చచ్చిపోయిన జీవి మీద పరిశోధన చేస్తా ఉంటారు నవ్వొచ్చేస్తుంది అయ్యా ఆంధ్రం చేస్తా ఉంటే పక్కన జీవిని మర్చిపోతారు అదే భారీది అదే శాస్త్రవేత్త అంటే సరిగ్గా చెప్పుకో మరి ఇవే ఎగ్జామ్ లో రాస్తే నన్ను స్టూడెంట్ సంఘం నుంచి ఎలిమినేట్ చేస్తారు
ఆన్లైన్ లో ఎగ్జామ్స్ ఏంటి అయినా క్లాస్ లో ఎగ్జామ్స్ పెడితేనే ఇన్విజిలేటర్లు పెట్టి మధ్య మధ్యలో స్క్వాడ్స్ వచ్చి చెక్ చేస్తేనే కాపీలు కొట్టి ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారు. ఇంకా ఆన్లైన్ లో ఎగ్జామ్స్ అయితే కాపీ కొట్టరా ఏంటో. రాను రాను ఎడ్యుకేషన్ సిస్టమ్ రామ్ గోపాల్ వర్మ సినిమాలో అయిపోయింది. చూడలేము, చూడకుండా ఉండలేము.